నమస్తే, బీటెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్ మేనల్లుడు, రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న సీఎం జగన్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొత్త నిబంధనలు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు. అయోధ్య గర్భగుడిలో కొలువైన బాలరామయ్య ముఖం పరదాతో కప్పి ఉన్న తొలి ఫోటో విడుదల. చిట్యారం మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దు అంటూ గ్రామస్తుల డిమాండ్. అన్నపూర్ణి వివాదంపై క్షమాపణలు చెప్పిన నయనతార లేఖ విడుదల. హిందూ సంఘాల అభ్యంతరాలపై దిగొచ్చిన నటి. ఏపీ సీఎం జగన్ తన సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సీఎం జగన్ వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఆతియ స్వాగతం పలికారు. ఇక నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. వేడుకకు విచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ ముచ్చటించారు. కార్యక్రమానికి వైసీపీ అధినేత అగ్రనేత వైవి సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పిఆర్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై సంబంధిత శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క చర్చించారు. సమావేశానికి హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్, శ్రీనివాస రాజు, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. భువన టవర్స్ పో సికింద్రాబాద్ మినర్వా హోటల్లో క్రిస్టియన్ మైనార్టీ నాయకుల సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కోరగా క్రిస్టియన్ మైనార్టీల సంఘీభావం తెలిపారు. Today I visit the meeting organized by Christian community of Telangana, and mostly Archbishop, all the brothers, the clergies, they all came, and they are ready to support Congress because they believe that the country is under threat, and they are supporting the secular forces. So they will be with us. In last election also they supported Congress. So today the discussion happened on various matters, and we will do these kind of meeting very frequently. Madam, Ayodhya Ram Mandir will inaugurate on January 22nd. What is the Congress party stand? Why are not going there our leaders, Congress party leaders? It is our faith. Why should we go to Mandir, Masjid or churches? So if it is a political agenda
and for the vote bank somebody is calling us, it is our faith. Out of faith we will go. It is not necessary that the particular day will go. Already our people have visited Ayodhya Mandir. They did the puja over there. So it is not that Congress particular that day we have not participated, that we don't want to politicalize the Mandir issue. But thank you very much. హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్న టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్లను కలిసి వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు తెలిపారు. కాకినాడ జిల్లా రాయుడుపాలెం సిద్ధార్థనగర్లో నివాసం ఉంటున్నటువంటి రాజులపూడి భువనేశ్వరరావు భార్య అయిన రాజులపూడి ఆరుద్ర తరచూ పోలీసు వారిపై చేయుచున్న అసత్య ఆరోపణలు ఖండిస్తూ పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ లతాకుమారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భర్త భువనేశ్వరరావు గారు స్వస్థల అమలాపురం టౌన్ గొల్లగూడెం విలేజ్. అయితే మేము ప్రజెంట్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలమైనటువంటి రాయుడు పాలెమైనటువంటి లొకేషన్లో ఉంటుంది. ఈమె తరచూ పోలీసు వారిపై చేయించినటువంటి అసత్య ఆరోపణలు ఖండిస్తూ పత్రికా సమావేశం ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు నేను తెలియజేయాలి. యాక్చువల్గా శ్రీమతి రాజులపూడి ఆరుద్ర భర్త భువనేశ్వరరావు గారు వయస్సు 44 సంవత్సరాలు, కులం గౌడ, స్వస్థలం యాక్చువల్గా అమలాపురం టౌన్, ప్రజెంట్ అయితే రాయుడుపాలెం కాకినాడ టౌన్లో ఉంటుంది. ఈమె కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో నివాసం ఉండేటటువంటి టైంలో ఈమె ఇంటి పక్కన ఉన్నటువంటి మెరపల వీర వెంకట సత్యనారాయణ అలియాస శివ అనేటటువంటి ఒక సివిల్ కానిస్టేబుల్ గారు, అదేవిధంగా ఆయన బ్రదర్ అయినటువంటి మెరపల నాగ కన్నయ్య, ప్రస్తుతం మన జిల్లా ఆర్మర్ రిజర్వ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరికీ సంబంధించి ఒక ఇంటి స్థలం వివాదం ఉంది. దీనికి సంబంధించి అప్పట్లో జరిగినటువంటి వివాదం సందర్భంగా మన జిల్లా కలెక్టర్, అప్పటి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వాళ్ళు కలగజేసుకుని ఆ ఇంటిని సుమారు 31 లక్షల రూపాయలకి అమ్మజూపించడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. అయితే ఆ ఇంటిని అమ్ముకునేటటువంటి క్రమంలోనూ మా యొక్క ఎవరైతే మెరపల నాగ వెంకట సత్యనారాయణ మరియు కన్నయ్య అనేటువంటి వాళ్ళు ఆమె పట్ల చేసినటువంటి ఏదైనా ఒక ఇబ్బందికి సంబంధించి ఉంటే దానికి సంబంధించి అన్నవరం పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్. నమస్తే, టీవీ 999 న్యూస్ కి స్వాగతం. చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేపు కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దు అంటూ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించిన గ్రామస్తులు, గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు, గ్రామస్తులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ కంపెనీ గేట్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు గ్రామస్తులు. మీరు ఉంటే తెలుస్తుంది బాబా. అదేంటే
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పరిధిలోని ఓ టిప్పర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుండి ఫ్లయాస్ రోడ్డుతో కడపకు వెళ్తుండగా ఎర్రగుంట్ల 4 రోడ్ల సర్కిల్లో ఫ్లయాస్ రోడ్డుతో వెళ్తున్న టిప్పర్ అకస్మాత్తుగా హౌసింగ్ టైర్ల నుంచి మంటలు రేగడంతో అదే దారిలో ఫ్యామిలీతో వెళ్తున్న ఉన్నటువంటి చింతల ఆనంద్ లారీ డ్రైవర్ కావడంతో ఆ టిప్పర్ వద్ద ఆగి మంటలు చెలరేగుతున్న ఆ టిప్పర్లను చూసి వెంటనే మంటలాపడానికి నీళ్లతో మంటలార్పి టిప్పర్ను మరియు డ్రైవర్ను సురక్షితంగా కాపాడి ఆ డ్రైవర్ కి తగిన సూచనలు చెప్పి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయమని చింతల ఆనంద్ పేర్కొన్నారు. మా పక్కగిరా ఖమ్మం పట్టణ కేంద్రంలో జగజీవన్ రావు విగ్రహం సెంటర్ కార్మికుల అడ్డనందు బహుజన కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు తోటపల్లి శ్రీను ఆధ్వర్యంలో బహుజన కార్మిక సంఘాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షుడు తోటపల్లి శ్రీను మాట్లాడుతూ బహుజన కార్మిక సంఘం కార్మికుల పక్షపాతి అని అన్ని వర్గాల కార్మికులకు అండగా నిలుస్తోందని వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని సందర్భంగా తెలియజేశారు. సమాజంలో సంపన్న వర్గాల వారు బహుజనులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని అందుకోసమే బహుజన కార్మిక సంఘం పనిచేస్తోందన్నారు. బహుజన కార్మికుల సమైక్య ఏం చేస్తామన్నది, ఇవాళ 155% ఉన్నటువంటి బహుజన బిడ్డల కోసం పనిచేసేటటువంటిది బహుజన కార్మిక సంఘాల సమైక్య. బహుజన బిడ్డలకు ఏ రకమైనటువంటి భవన నిర్మాణ కార్మికులైనా, ఇవాళ రాక్ బెండింగ్ అయినా, ఇవాళ అదేవిధంగా అనేక రకాల వృత్తులు కుల వృత్తులు ఇవాళ నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా మేము ఉన్నాం, మీకు తోడు అని చెప్పని మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడి సమస్య పరిష్కారం చేయించి మన హక్కుల్ని రక్షించే దాంట్లో బహుజన కార్మిక సంఘాల సమైక్య ఉంటుంది. బహుజన కార్మిక సంఘాల సమైక్య ఎంతో మంది బహుజన బిడ్డలు మన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినారు. ఇలా అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మన హక్కుల్ని పొందుపరుస్తూ ఉంటే ఇలా ఆధిపత్య వర్గాలు మన హక్కుల్ని కాలరాసి మనల్ని కేవలం వాళ్ళు శ్రమ చేసేటటువంటి కూలీలుగా వాళ్ళ ఉత్పత్తికి సహకరించేటటువంటి యంత్రాలుగా మనల్ని మిగిల్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గౌరవాన్ని ఇనుపడింప చేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ నందు ఎమ్మెల్యే స్వగృహంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో భాగంగా చేపట్టిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేని విధంగా గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన అందించిన రాజ్యాంగంతోనే దేశంలో ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా ఉన్నారన్నారు. రామయ్యంపేట మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ ఎరువుల షాపులో యాజమానులు తప్పనిసరిగా ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువుల అమ్మకాలు జరపాలని మరియు రికార్డులు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, ఎరువుల చట్ట ప్రకారం ఎరువుల అమ్మకాలను జరపాలని, కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లులు ఇవ్వాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామయ్యంపేట మండల వ్యాప్తంగా పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్లకు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ గారు మాట్లాడుతూ ఎరువుల వ్యాపారం చేసే డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఈ పాస్ ద్వారానే ఎరువుల అమ్మకాలని చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రైతులకు తప్పనిసరిగా ఈ పాస్ ద్వారా అమ్మకాలు జరపాలంటే తమ ఆధార్ వివరాలు తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఎరువులు కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను దుకాణదారులకు
అందించినట్టయితే ఈ పాస్ ద్వారా వాళ్ళు అమ్మకాలు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కోరడం జరిగింది. అందులో అయోధ్య రాముడి అక్షింతలు కుసంగి గ్రామంలో ఇంటింట పంపిణీ, అయోధ్య రాముడి పూజిత అక్షింతలను శుక్రవారం ఇంటింటికి పంపిణీ చేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలోని నడిమితండ గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని సేవాలాల్ భవానీమాత ఆలయంలో పూజ చేసి హనుమాన్ చాలీసా మంత్రాన్ని గ్రామస్తులు వినియోగించి గ్రామ ప్రజలు చిన్న పెద్దలు తేడా లేకుండా భజనలతో ఆటపాటలతో సందడిగా గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గిరిజన, మెదక్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రాథోడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలో దండి వెంకట విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల్లో బీసీ కులాల జనగణన చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీ కులాల జనగణన సర్వేకు సన్నాహాలను ప్రారంభించాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ కోరారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదలైన బహుజనులు 93% ఉంటే బీసీ కులాలు 65% ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 6 నెలల్లో బీసీ కులాల జనగణన జరుపుతామని చెప్పేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అదేవిధంగా మరి బీసీ కుల జనగణన జరపడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఏర్పాట్లు చేస్తున్నట్టే తెలంగాణ గవర్నమెంట్ కూడా తొందరగా దానికి సంబంధించినటువంటి నిర్మాణము ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి ఏర్పాట్లు జరగకపోతే 6 నెలల తర్వాత జరిపేటువంటి ఏర్పాట్లలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ దాదాపు ఏర్పాట్లు అంటే కుల జనగణనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల జనగణన జరపాలి. ఎందుకంటే బీసీ కులాల జనగణన జరిగితే మరి జనాభా ఎంతుందో తెలంగాణ సమాజంలో మరి విషయం బయటకు వస్తుంది. దాని ఆధారంగానే మరి బీసీ కులాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని. గచ్చిబౌలిలోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు, ఐపీఎస్ ఏడీసీవి శ్రీనివాసరెడ్డి, ఏడీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలు అమలు చేయడం జరుగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. టెన్ 30 PM వరకు ఎవ్రీడే 24 అవర్స్లో కూడా 6 PM నుంచి 10:30 వరకు 80% ప్రవేశం లేదు. సో అయినప్పటికీ కూడా చాలామంది తెలియక ప్రవేశిస్తున్నారు. కానీ ఇటు పరిచేసిన వారి పైన కొన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లా నోయంటిలో డిస్ట్రిక్ట్ టైమింగ్స్లో మన నగరంలో మన సైబరాబాద్ రోడ్లపైకి ప్రవేశించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వాళ్ళకు అపరాధ రుసుము పడుతుంది. రెండోసారి అయితే వాళ్ళు వెహికల్ సీజ్ చేసి ఆర్టీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకొక నిబంధన ఏంటంటే అన్ని ఫ్లేవర్ల పైన అన్ని ఫ్లేవర్స్ మన సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న అన్ని ఫ్లేవర్ల పైన ఇవి మన కమర్షియల్ వెహికల్స్ అలాగే స్లో మూవింగ్ వెహికల్స్ ఈ ట్రాక్టర్స్ వీటికి కూడా ప్రవేశం లేదు. వాళ్ళు ఏమైనా పోవాలనుకుంటే 80% పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి పోవాలి. దానిపై 80% వాళ్ళు ఫ్లేవర్ ఇవ్వడానికి అనుమతి లేదు. అట్లా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే హెవీ వెహికల్స్ కానీ ఫ్లైఓవర్స్ పైకి వస్తే కూడా వాళ్ళ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉంది నిబంధన, కానీ ఎవరు పాటించడం లేదు. సో మరొకసారి గుర్తిద్దామని మనం చేయడం జరిగింది. దీంతోపాటు మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని మాల్స్ వీటి వల్ల ఏమైందంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ ఉందనుకోండి, దానికి ఏంది ఒక 500 డిపాజిట్ ఉంటుంది వాళ్ళు పార్కింగ్. 500 బైక్స్ పడతాయి, 4 వీలర్స్ అలాగే 1000 2 వీలర్స్ పడతాయి.
అలాంటి మార్గంలో వాకింగ్ చేస్తుంటే మనకు ఒకటేసారి 10,000 వస్తున్నాయి వెహికల్స్, 10,000 వస్తున్నాయి. సో దట్ 500 పార్కింగ్ ప్లేస్ మినిపోగానే మిగతా రోడ్స్ అన్ని మిగతా వెహికల్స్ రోడ్ పైకి వచ్చేస్తున్నాయి. రోడ్ల పైన మన క్యారేజీ ఎక్కడంతో అంటే రోడ్ పైన ఉన్నాయి, రోడ్ పైకి పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ముఖ్యంగా వీకెండ్స్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అటువంటి వారిని కూడా మనం సైబరాబాద్లో చాలా అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ను మనం యావత్ దేశం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు గురువారం కీలక ఘట్టం పూర్తయింది. ప్రత్యేక పూజలతో మధ్యాహ్న సమయంలో రామ్ లాలా విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలో పెట్టారు. 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ వరకు బాలరాముడు విశేష పూజలు అందుకోనున్నాడు. కాగా గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడు విగ్రహం తొలి ఫోటో బయటకొచ్చింది. విగ్రహం ముఖాన్ని పరదాతో కప్పి ఉంచినప్పటికీ మిగతా రూపం కనిపించింది. నిలబడిన ఆకారంలో 5 ఏళ్ల పిల్లవాడిగా అయోధ్య రామయ్య కనిపించాడు. నల్లరాతి 51 అంగుళాల ఎత్తులతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని మైసూర్కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కాడు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బుధవారం జరిగిన చివరిదైన 3వ 20 భారత్ నాటకీయ విజయం సాధించింది. తొలుత మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అందులోనూ స్కోర్ సమం కావడంతో 2 సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం భారత జట్టు పట్టువదట్లేదు. విజయం సాధించి 3 మ్యాచ్ల T20 సిరీస్ను 3-0 కైవసం చేసుకుని ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. 2 సూపర్ ఓవర్లో భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సరిపోయింది. ఆ ఓవర్ కూడా టై అయితే ఏంటన్న ప్రశ్న అభిమానుల మదిని తొలిచేస్తోంది. ఇదే చిక్కు ప్రశ్న 2019 వన్డే ప్రపంచకప్లోనూ తలెత్తింది. అయితే అప్పుడు 2 సార్లు ఇలా జరగడంతో 3వ సారి బౌండరీలు ఎక్కువ బాదిన జట్టును విజేతగా ప్రకటించారు. ఇది విమర్శలకు తావిప్పడంతో ఆ తర్వాత ICC నిబంధనను మార్చేసింది. ICC కొత్త రూల్ ఇది. ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం 2 సూపర్ ఓవర్లు కూడా టైగా మారితే విజయం స్పష్టంగా తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉండాలి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసి ఉంటే అప్పుడు 3వ సూపర్ ఓవర్ అనివార్యమై ఉండేది. అన్నపూర్ణి సినిమా వివాదంపై నటి నయనతార క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. తనకు తన సినిమా బృందానికి ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఓం చిహ్నం జయ శ్రీరామ్ నినాదంతో కూడిన క్షమాపణలు లేఖను నయనతార షేర్ చేశారు. సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించుండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. సెన్సార్ అనుమతి పొంది గతంలో థియేటర్లలో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తారని తాము ఊహించలేదన్నారు. ఈ సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకున్నామని నయనతార అన్నారు. భగవంతుని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని తానని, దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిని తానని ప్రస్తావించారు. అన్నపూర్ణి సినిమా ద్వారా ఎవరి మనోభావాలకైనా బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని నయనతార పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313 పాయింట్లు నష్టపోయి 71,186 పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 21,462 దిగజారింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్స్ సన్ ఫార్మా 2.86%, టెక్ మహీంద్రా 2.16%, టాటా మోటార్స్ 1.72%, ఇక మహేంద్ర అండ్ మహేంద్ర 1.18%, యాక్సిస్ బ్యాంక్ 1.03%, టాప్ లూజర్స్ NDPC 3.12%, HDFC బ్యాంక్ -2.99%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ -2.47%, టైటన్ -2.31%, ఏషియన్ పెయింట్స్ -2.8%తో ముగిశాయి. షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్ మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న సీఎం జగన్.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొత్త నిబంధనలు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు. అయోధ్య గర్భగుడిలో కొలువైన బాలరామయ్య ముఖం పరదాతో కప్పి ఉన్న తొలి ఫోటో విడుదల. చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దు అంటూ గ్రామస్తుల డిమాండ్. అన్నపూర్ణి వివాదంపై క్షమాపణలు చెప్పిన నయనతార లేఖ విడుదల. హిందూ సంఘాల అభ్యంతరాలపై దిగొచ్చిన నటి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరకు సెలవు. నమస్తే.